కాశీ అంటే అక్షరార్థం ప్రకాశించేది అని, లేదా ఇంకా వివరంగా చెప్పాలంటే కాంతి స్తంభం అని. కాబట్టి ఈ కాంతి స్తంభం కాశీకి ప్రతీక. ఎందుకంటే అది ఒక యంత్రం, అది ఒక తయారు చేయబడిన యంత్రం. ఈ బ్రహ్మాండాన్ని మీ అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన విశ్వ ప్రయత్నం అది. కాశీ అనేది ఐక్యత తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అన్నమాట. సూక్ష్మ జగత్తుకి, అఖిల జగత్తుకి, పరిమితమైన దానికి, అపరిమితమైన దానికి, భౌతిక రూపాలకు, ఈ సృష్టి యొక్క అపరిమిత తత్వానికి మధ్య ఐక్యత తెచ్చే ప్రయత్నమే కాశీ. స్వేచ్ఛ అంటే మీ నుంచి మీరు విముక్తి పొందడం. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క అడ్డంకి మీరే. కాశీలో ఉండడం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కాశీ అంటే అక్షరార్థం ప్రకాశించేది అని, లేదా ఇంకా వివరంగా చెప్పాలంటే కాంతి స్తంభం అని. మీకు ఈ కథ తెలిసే ఉంటుంది. శివుడు చమత్కారి. ఒకసారి పార్వతీదేవిని తన చెవి పోగును కింద పడేయమన్నాడు. ఆమె కింద పడేసింది. అది కింద పడింది, భూమిలోకి లోతుగా దిగిపోయింది. విష్ణు బీయింగ్ ఎ లేడీస్ మ్యాన్ యా హ్యాస్ టు బి షివల్రస్. విష్ణు ఇస్ వెరీ, షీ హ్యాస్ టు షో హిస్ చివల్రీ. అప్పుడు విష్ణువు ఆ చెవి పోగులు తీసుకురావడానికి వెళ్ళాడు. దానికోసం భూమిలోకి లోతుగా, మరింత లోతుగా తవ్వాడు. అంత శ్రమపడ్డం వల్ల తనకి చాలా చెమటలు పడ్డాయి. ఆ చెమటంతా ఒక గుండంలాగా ఏర్పడింది. అదే మణికర్ణిక. నిజానికి మణికర్ణిక ఒక గుండం లేదా కొలను. దాని ఒడ్డున జనాలు దహన సంస్కారాలు కూడా చేస్తారు. ఇక కాలక్రమేణా ఈ గుండం నదిలో కలిసిపోయింది. మణికర్ణిక గుండం ఏర్పడే సమయానికి అసలు గంగానది లేనే లేదు అంటారు. కాబట్టి గంగానది తర్వాత వచ్చింది. గంగానది వచ్చినప్పుడు ఈ గుండం గంగానదిలో కలిసిపోయింది. వాళ్ళు పైకి చూసినప్పుడు శివుడు ఒక కాంతి స్తంభంలా కనిపించాడు. మనమిది అర్థం చేసుకోవాలి. మీరెప్పుడైనా ఒక శక్తివంతమైన టార్చ్ని ఆకాశంలోకి వేశారా? రాత్రిపూట ఇది ప్రయత్నించే ఉంటారు కదా, అప్పుడు పైకి వెళ్లే ఒక పొడువాటి కాంతి స్తంభం కనిపిస్తుంది మీకు. ఆ టార్చ్ గనక శక్తివంతమైనదైతే అది ఎక్కడ ముగుస్తుందో మీకు తెలీదు. నిజానికి అది ఎక్కడ ముగుస్తుందో ఎవరికీ తెలీదు. అది అంతు లేకుండా పైకి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలానే ఈ కాంతి స్తంభం కూడా వెళ్తూనే ఉంది. ఏది దాన్ని ఆపలేదు. కాబట్టి ఈ కాంతి స్తంభం కాశీకి ప్రతీక. ఎందుకంటే అది ఒక యంత్రం, అది ఒక తయారు చేయబడిన యంత్రం. ఈ బ్రహ్మాండాన్ని మీ అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన విశ్వ ప్రయత్నం అది. ఎందుకంటే అదృష్టశాత్తు ఈ బ్రహ్మాండంలో ప్రతి పిసరు ఒక అణువు నుండి అమీబా వరకు, ఏకకణ సూక్ష్మజీవి వరకు, ఈ విశ్వంలోని ప్రతి దాని వరకు, అలాగే ఈ బ్రహ్మాండం వరకు కూడా ప్రతిదీ ఒకే డిజైన్ ఆధారంగా రూపొందించబడ్డాయి. కాశీ అనేది ఐక్యత తీసుకురావడానికి చేసిన ఒక ప్రయత్నం. అది సూక్ష్మ జగత్తుకి, అఖిల జగత్తుకి, పరిమితమైన దానికి, అపరిమితమైన దానికి, భౌతిక రూపాలకు, ఈ సృష్టి యొక్క అపరిమిత తత్వానికి మధ్య ఐక్యత తెచ్చే ప్రయత్నమే కాశీ. మనం కొత్తగా ఐక్యత తీసుకురావాలి అని కాదు, మొదటినుంచి ఐక్యతలోనే ఉంది. కానీ మనం మన ధోరణిని మార్చుకోవాలి, మనుగడ స్థితిని దాటాలి, మనుగడ స్థితిని అధిగమించి అప్పుడు ఈ ఉనికిని చూడాలి. దీనికోసం ఉపకరణాలు అవసరం. ఈ బ్రహ్మాండం యొక్క గుణాన్ని మనం గ్రహిస్తే మనం నడుచుకునే తీరు, ఈ ఉనికితో మీకుండే సంబంధం ఒక్కసారిగా పూర్తిగా మారిపోతాయి. ఇది చేయడానికి కాశీలోనే ఉండాలా అంటే లేదు, లేదు, ఉండాల్సింది అనేం లేదు. కానీ చూడండి, మీరు ఆరోగ్యాన్ని ఎక్కడైనా చేకూర్చుకోవచ్చు, కానీ అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలామంది ఆసుపత్రికి వెళ్తారు కదా.
ఎందుకంటే అది అవసరమైన పనిముట్లు, సదుపాయాలు, మందులు, ఇంకా నైపుణ్యం ఇవన్నీ ఒకే చోట దొరికే ప్రదేశం కాబట్టి. కాశీ కూడా అలాంటిదే. అక్కడ ఒక సంపూర్ణ వ్యవస్థ ఉండేది, జ్ఞానం ఉండేది, యంత్రాంగాలు, విధానాలు, ఎన్నో రకాల సామర్థ్యాలు ఇలాంటివన్నీ ఉండేవి. ఒకనొక సమయంలో అక్కడ అన్ని రకాల నిపుణులు ఉండేవారు. మానవ జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఈ శరీరం యొక్క పరిమితులు తెలుసుకోవడం. నిన్న మీరు పుట్టారు, రేపు మిమ్మల్ని పూడ్చేస్తారు, జీవించడానికి ఈరోజు మాత్రమే ఉంది. ఇదే ఈ సృష్టి స్వభావం. ఇక ఈరోజు చావు రోజయ్యే ముందే జీవితం వికసించాలి. కాబట్టి దేశవ్యాప్తంగా వీలైన ప్రతి యంత్రాంగాన్ని, మనకు ఉపయోగపడే ప్రతి యంత్రాంగాన్ని మనం నిర్మించాం. ఇలాంటి యంత్రాంగాలు ఎన్నో ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు వాటిలో చాలా ధ్వంసమైపోయాయి. దీంతో సహా ఇది కూడా చాలా మటుకు ధ్వంసమైపోయింది. కానీ దాని శక్తి భాగం ఇంకా పూర్తిగా కాకపోయినా చాలా వరకు సజీవంగానే ఉంది. ఎందుకంటే ఈ స్వభావం గల స్థలాలను ప్రతిష్ఠించినప్పుడు ధ్యానలింగంతో సహా అది దాని కట్టడంలో ఉండదు. కట్టడం ఒక పరంజా మాత్రమే. సాధారణంగా ఏమంటారంటే, పురాణాల ప్రకారం ఏమంటుంటారంటే, కాశీ ఉన్నది శివుడి త్రిశూలం మీద, అది భూమి మీద లేదు అని అంటూ ఉంటారు. ఇక నా అనుభూతి ప్రకారం నాకేం తెలుస్తుందంటే, కాశీ అసలు నిర్మాణం భూమి నుండి సుమారు 33 అడుగుల ఎత్తులో ఉంది అని. కొంచెమైనా బుద్ధుంటే మనం 33 అడుగుల కంటే ఎత్తుగా ఏమీ నిర్మించకూడదు. కానీ మనం నిర్మించాం, ఎందుకంటే బుద్ధికి ఎప్పుడూ కొరతే కదా. అవును, ఈ ప్రపంచంలో బుద్ధి చాలా అరుదుగా ఉంటుందండి. ఇక జ్యామితి లెక్కల ప్రకారం అది 7200 అడుగుల ఎత్తు వరకు ఉండవచ్చు. దాని శక్తి నిర్మాణం ఆ విధంగా నిర్మించబడింది. కాబట్టి ఇందువల్లే వాళ్ళు దీన్ని కాంతి స్తంభం అని అంటారు. ఎందుకంటే ఎవరికైతే దాన్ని చూడగలిగే దృష్టి ఉందో వాళ్లకి ఇది చాలా ఎత్తైన నిర్మాణంలా కనిపించింది. అలాగే అది అక్కడితో ఆగలేదు, అతీతమైన దాన్ని చేరుకోగలిగే అవకాశం కల్పించింది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మనిషి తనలో తాను సాధించగలిగే దాన్ని ఒక వ్యవస్థీకృతమైన యంత్రాంగం ద్వారా సాధించాలని. ఈ యంత్రాంగం కొన్ని వేల సంవత్సరాలుగా జ్ఞానోదయం పొందిన ఎంతోమంది యోగుల అవగాహన నుండి నిర్మితమైంది. మీరు సొంతంగా తెలుసుకోవాలి అంటే అది చక్రాన్ని మొదటి నుండి మళ్లీ ఆవిష్కరించడమే అవుతుంది. అనవసరంగా ఎన్నో కష్టమైన ప్రక్రియల సాధన చేయవలసి ఉంటుంది. కానీ మీరు ఇతరుల అనుభవ జ్ఞానం నుండి తెలుసుకోవాలనుకుంటే మీకు కొంత అణుకువ ఉండాలి, మీరు కాస్త వంగి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి చాలా మందిని అతీతంగా తీసుకుపోవడానికి ఏర్పాటు చేయబడింది. జనాలు ఇక్కడికొచ్చి ఇక్కడికి వస్తుంటారు. జనాలు వాళ్ళు ఇక్కడ అన్ని రకాల విధానాలు, యంత్రాంగాలు ఏర్పాటు చేశారు. అయితే ఒక సమయంలో 26,000 పైగా గుడులు ఉండేవి. ప్రతి ఒక్క గుడిలో మనిషి జ్ఞానోదయం పొందేందుకు తనదైన ప్రత్యేక విధానం ఉండేది. ఈ 26,000 గుడుల నుండి ఉపగుడులు ఏర్పడిపోయాయి, లేదా ప్రతి గుడి చుట్టూ చాలా కోణాల్లో చిన్న చిన్న గుడులు కూడా ఏర్పడ్డాయి. ఇలా ఒక సమయంలో మొత్తం 72,000 గుడులు ఉండేవి. అది పూర్తి వైభవంతో ఉన్నప్పుడు కాశీ అనే ఈ యంత్రాంగం అంతటా 72,000 గుడులు ఉండేవి. ఇక ఇదంతా రాత్రికి రాత్రే జరగలేదు. ప్రాథమిక నిర్మాణం ఒక నిర్దిష్ట సమయంలో జరిగింది. అది ఎప్పుడో ఎవరికి తెలీదు. సునీరుడు కూడా ఏదో వెతుకుతూ ఇక్కడికి వచ్చాడని చెప్తారు. సునీరుడు 40,000 సంవత్సరాల క్రితం వాడు. అప్పటికే ఆ నగరం వర్ధిల్లుతోంది. మార్క్ ట్వెయిన్ దీన్ని ఇలా వివరించాడు. ఆయన ఇది ఏమని చెప్పారంటే, ఇది పురాణాల కంటే పురాతనమైనది అని అన్నారు. ఇది ఎంత పురాతనమైనదో ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. నిజంగా శివుడు ఇక్కడికి ఎందుకొచ్చాడంటే, ఈ నగరం నిజంగా చాలా అందంగా ఉండేది, కాబట్టి శివుడికి ఇక్కడికి రావాలనిపించింది. అంటే శివుడు ఇక్కడికి రావడానికి ముందే ఇది ఒక అద్భుతమైన నగరం. 2 ఏళ్ల క్రితమే వాళ్ళు 3 పొరల గుడులు కనిపెట్టారటండి. అవి ఎంతో కాలంగా మూతపడిపోయి ఉన్నాయి.
అంటే కాలంతో పాటు ఈ నగరం భూమిలోకి ఇంకిపోతూ ఉంది. మళ్లీ మళ్లీ ఒకదాని మీద ఒకటి నిర్మిస్తూ వచ్చారు. ఈ నగరానికి 3 నుంచి 5 పొరలు ఉన్నాయి. ఎందుకంటే కాలంతో భూమి తనను తాను రీసైకిల్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే 6 నుండి 7 దశాబ్దాల వరకు ఈ నగరం వరుసగా ధ్వంసం చేయబడుతూ వచ్చింది. అయినప్పటికీ కూడా మీకు కొంచెం సున్నితత్వం ఉంటే ఇది ఒక అద్భుతమైన ప్రదేశమని మీకు తెలుస్తుంది. మరి దీని మళ్లీ పూర్తి వైభవానికి తేగలమా అంటే నేను అలా అనుకోవడం లేదు. ఒకటి మరీ ఎక్కువగా దెబ్బతిన్నది, ఇంకొకటి ఇటువంటి దాన్ని తిరిగి నిర్మించడం అంటే అది సామాన్య విషయం కాదు. కాశీ చాలా చాలా సార్లు ధ్వంసం చేయబడింది, కానీ దాని శక్తి స్వరూపం భూమికి 33 అడుగుల ఎత్తున ఉండడం వల్ల అది ఇంకా సజీవంగా ఉంది. కాకపోతే కొంత దెబ్బతిన్నది, చాలానే దెబ్బతిన్నదనుకోండి, అయినప్పటికీ ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. ఎందుకంటే దీన్ని ఇలా చూడొచ్చు, దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు కూడా. ఇది 72,000 గదులతో ఉన్న ఒక ఇల్లు అనుకుంటే అందులో 3,000 కంటే ఎక్కువ గదులు శక్తి రూపంలో ఇంకా సజీవంగానే ఉన్నాయి. జీవితానికున్న ప్రతి పార్శ్వానికి, మనిషికి ఉండే ప్రతి గుణానికి వాళ్లు ఒక లింగం ప్రతిష్ఠించారు. ఈ విధంగానే ఇన్ని గుడులు వచ్చాయి. ప్రతి అంశానికి ఒక లింగం. కొన్ని అతిశయమైనవి, కొన్ని సామాజికంగా ఒప్పుకోదగ్గవి, కొన్ని సమాజ అంగీకారానికి పూర్తిగా అతీతమైనవి. ఇలా అన్ని రకాల విషయాలు ఒకే చోట ఉండేవి. ఎవ్వరూ దేన్ని తప్పు పట్టలేదనుకోండి. ఒకరు ముక్తి కోసం ప్రయత్నిస్తున్నంత వరకు వారు ఏదైనా చేయవచ్చు. వారు ముక్తి కోసం మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నంత వరకు వారు ఏదైనా చేయొచ్చండి. ముక్తి అంత ప్రాముఖ్యమైనదిగా పరిగణించబడేది ఈ జన్మలోనే ముక్తి పొందాలి అనుకునేవారు. కాబట్టి ఈ ముక్తి కోసం ప్రయత్నించే విధానం మొత్తం ఈ ఉద్దేశం నుంచే పుట్టింది. వారు దీన్ని తుడిచేయాలి అనుకున్నారు. దాన్నే కర్మ అని పిలిచారు. అంటే మీ జ్ఞాపకాలు ఊహలతో నిండిన ఒక మేఘం, అది మీ మీద ఆడుతూ మీరు ఎన్నో వాస్తవం కాని విషయాలను నమ్మేలా చేసి మోసం చేస్తుంది. ఇది మీరిక్కడ కూర్చున్నారు, మీ దగ్గర ఉన్న ఒకే ఒకటి జీవం, మిగిలినదంతా మీ ఊహ మాత్రమే. ముక్తి అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే మీ నుంచి మీరు విముక్తి పొందడం. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ఒకే ఒక్క అడ్డంకి మీరే.